ఎండ బాగుంది. ఎట్లా ఉంది పంట ఈసారి? ఈసారి ఎంత బాగా బాగా ఉంది మేడం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది మేడం. మా కళ్యాణ లక్ష్యం వచ్చింది, మంచిగా పంటలు కూడా అన్ని పండినాయి, అన్ని తీరులో మంచిగా ఉంది మేడం. ఇప్పుడు ఆగ బాగా ఉంది. పింఛీళ్ళు పోయినాయి, పింఛీ నాకు అసలు పింఛీలు రావట్లేదు మేడం. పింఛీలు అన్న మాట రావట్లేదు, వచ్చినాయి కూడా రానియకుండా చేసారు. ఈ తాప వచ్చి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, బంగారం కూడా ఇస్తామనే కదా. లేదు మేడం, కళ్యాణ లక్ష్మి మా కేసీఆర్ వచ్చినప్పుడే నా బిడ్డ పెళ్లి చేసిన, నాకు 100,000 రూపాయలు వచ్చినాయి మేడం. 100,000 రూపాయలు వచ్చినాయి అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఏది లేదు. మా మొన్న మా అక్క బిడ్డ పెళ్లి కూడా చేసింది, 100,000 రూపాయలు కూడా లేవు మేడం. 100,000 రూపాయలు లేవు, బంగారం లేదు, 100,000 రూపాయలు లేవు, వెయ్యలేవు వెయ్యలేవు. మాకు కేసీఆర్ అన్నప్పుడే అన్ని మంచిగా జరిగినాయి మేడం. అప్పుడే అన్ని మంచిగా జరిగినాయి, పంటలు కూడా పండినాయి, మంచిగా కూరలు ఆకుకూరలు కూడా అన్ని పండించినాం. ఇప్పుడు నీళ్ళు లేవుగా మేడం, నీళ్ళు లేవు, వెయ్యలేవు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేడం. బోర్ ఎండిపోతుంది, చెర్లలో లేవు నీళ్లు, ఆవులకు గొడ్లకు కూడా నీళ్ళు తాగటానికి కూడా ఇబ్బంది ఇబ్బంది మేడం. అన్ని ఇబ్బందులు ఉన్నాయి, పొలాలు మొత్తం ఎండిపోయినాయి, పొలాలు మొత్తం ఎండిపోయినాయి మేడం. మేము అప్పుడు అట్లా అనుకున్నాం కానీ ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కూడా కేసీఆర్ సార్కే వేసినాం, ఇప్పుడు కూడా కేసీఆర్ సార్కే సార్కే వేసినాం మేడం. ఇక్కడ ఎవరు మీద మాది ఇక్కడ కోడకుంట మేడం, కూడకుండ సైడ్. అన్ని మంచిగా సారినప్పుడే మాకు అన్ని మంచిగా జరిగినాయి మేడం, ఇప్పుడు ఏం లేదు. ఎలక్షన్స్ వచ్చినది, ఎంపీ ఎలక్షన్ వచ్చినది, ఓటు ఎవరికి అందరు ఉన్నది. మెడికల్ కాలేజ్ ఉంటే దానికి విలువ ఉండదు కదా జిల్లా అన్నప్పుడు. మరి 25 కోట్లు కనీసం ఒక 25 కోట్లు ఒక జిల్లాకు కేటాయించు, ఒక మెడికల్ కాలేజ్ కడితే పిల్లల భవిష్యత్తు బాగుంటది అంటావా? పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే పని చేసిందా గవర్నమెంట్? అంత బేకార్ పనులు చేసిందా? ఏం మంచిది, కొన్ని మంచిది చేసారు, మన వరకు చేసిన మంచినే. కాకపోతే ఏంటంటే పేదోనికి అనేది లేకుంటే ఉన్నవాడు కూడా బాగుపడలేదు. ఎక్కువ అప్పుడు మీకు వ్యవసాయం ఉన్నదట? నాకు లేదమ్మా, వ్యవసాయం లేదు, ఇల్లు తప్పించేం లేదు. అంత ఇంతవరకు 200 పెంచిన ఉండే అప్పట్లో. అయితే అంటారు ఎలక్షన్ కూడా అయిపోయినాక అయిపోతే అంటారు, ఎలక్షన్ అయిపోయినాక ఈ అన్ని అమలు చేస్తాం అంటారు. సభలు ఎగ్గరాలు ఏనే లేవు, లేవు మేడం, పచ్చదనమే లేదు. అంతా ఎడ చూసినా ఎడారే, కనీసం ఆవులకు గొర్రెలు ఏ నీళ్ళు తాగుదామన్నా దేనికి లేవు మేడం. అన్ని మంచిగా ఉన్నాయి, కేసీఆర్ సారినప్పుడు అన్ని మంచిగా జరిగినాయి. గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, బాగాలేదా? బాగా అది బాగా ఉంది, బాగా అంటే ఎండ కొడుతుందా?
ఎట్లా ఎవరికి వేస్తారు అనుకుంటానో ఓటు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేయాలి. నేను ఎవరికి ఉంటే వాళ్ళకే వేస్తాను. కేసీఆర్ గవర్నమెంట్ బాగుండదా ఇప్పుడు బాగుందా? ఏదంటే ఉంది మీకు పెన్షన్లు కానీ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలకు అవన్నీ ఇస్తుండే కదా, కేసీఆర్ కిట్ కళ్యాణ్ లక్ష్మి రైతు బంధుకి ఇట్లా ఇస్తుండే కదా, ఇప్పుడు మీకు వస్తున్నాయి ఏమని? అప్పుడే నడుస్తుంది, ఇంకేం కొత్తగా ఏమి. ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ వచ్చాక? ఏముంది ఇబ్బంది ఉంటుంది. అదే అప్పుడైతే ఇప్పుడైతేంది, ఎట్లయినా కొత్త ఇల్లు కట్టాలంటే అన్ని చదువుకోవాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది? చెప్పిన మాట నిలబెట్టుకోలేదు. ఇదే మంచిది అని అనుకున్నాం కానీ చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. రైతుకు వస్తుంది ఇబ్బందులు వస్తాయి, ఏడుపులు వస్తాయి, పొలాలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, బోర్లు పడట్లేదు. పాతకాలంలో ఉన్న ఇబ్బందులు మాత్రం రైతుకు మాత్రం వస్తుందమ్మ, కన్ఫామ్ కనబడుతుంది. ఇది నిజం, నేను రైతుని కాబట్టి అంటున్నాను. వేరే గవర్నమెంట్ ఎలా ఉండేది? రైతు ఇబ్బంది పెట్టలే అలా అంటే, రైతు బంధనే కాదు, రైతు బంధనే మాట్లాడుతున్నాం అనుకోవచ్చు కానీ రైతు బంధు వదిలేయి. కేసీఆర్ సారు రైతు బంధు రైతులకు చాలా ఆస్తులు, అది నిజం. రైతులందరికీ 100% అందరికి అనుభవం అయిపోయింది, నాకు తెలిసిన రోజు చెప్తున్నాను. మెడికల్ కాలేజ్ కట్టండి కదా, సూర్యపేట మెడికల్ కాలేజ్ వచ్చింది కదా. మెడికల్ కాలేజా తెలియదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టింది. ఇప్పుడు అడ్మిషన్లు అవుతున్నాయా, కాలేజ్ నడుస్తుంది? కాంగ్రెస్ పార్టీ జనాల్లో కూడా వాళ్ళు చెప్తున్నారు బస్సులు పెట్టడం చాలా తప్పు, అది మంచిది కాదు, అది చాలా కరెక్ట్ కాదు. లేడీస్కులే ఇబ్బంది పడుతున్నారు, లేడీసే వద్దంటున్నారు బస్సు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ఉండొచ్చు చెప్పలేము, మా ఎవరి ఆలోచన ఎట్లా ఉందో మనం చెప్పలేము కదా. నా ఆలోచన బట్టి నేను చెప్తున్నాను అంతే.